నెల్లూరు దర్గామిటలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా మూసాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. గత నెల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు మొత్తం 37 రోజులకు గాను 30,59,209 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా దేవాదాయ శాఖ అధికారి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ జె శ్రీనివాసరావు, ఆలయ సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులరెడ్డి, దేవాదాయ శాఖ నెల్లూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆలయ చైర్మన్ రత్నం జయరాం, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, బ్యాంకు, పోలీసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కట్టలు వస్తే ఓపెన్ చేద్దాం అంటే ఇచ్చేసి అప్పుడు పంచల విగ్రహాలు ఉండలేదు సార్.